తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రం కుట్రలు చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా గాంధీ పార్క్ నుండి మంచిర్యాల చౌరస్తా వరకు కేంద్ర ప్రభుత్వానికి చావుడప్పు పేరుతో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శివాజీ చౌరస్తాలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రాబోయే రోజుల్లో ఉత్తర భారతంలో ఎన్నికలు ఉన్నందున నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు చేసేంత వరకు ఉద్యమాలు ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన ర్యాలీలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి విధానాలు మార్చుకోవాలి. ఉత్తర భారతదేశంలో మొన్ననే నల్ల చట్టాలను ఉత్తర భారతదేశంలో ఎన్నికలను చెప్పి భయపడి నల్ల చట్టాలను వాళ్ళు విడ్రా చేసుకోవడం జరిగింది. ఆ విడ్రా చేసుకున్న తరుణంలో మరి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు రైతులకు చెప్తే, అదేవిధంగా రైతు బంధువు ఇవ్వడం పెట్టుబడి, అదేవిధంగా రైతు బీమా ఇవన్నీ కార్యక్రమాలు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాలు చేసిన సందర్భంగా రైతులందరూ కూడా పంటలు పండించుకొని ఆర్థికంగా బలపడాలని చెప్పి మీరు అందరం కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వంలోనూ భారతీయ జనతా పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక కుట్రలు చేస్తూ ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కుంగదీసే ప్రయత్నం చేస్తుంది. వరి ధాన్యం మీరు కొనాలి అంటే వాళ్ళు మీరు కొనలేము అని చెప్పి ఒక దిక్కు ఉత్తరాలు ఇవ్వడము, బండి సంజయ్ తొండి సంజయ్ అటువంటి వాళ్ళు ఇక్కడ మీరు వరి ధాన్యం వేసుకోండి, వరి ధాన్యం మీరు వేయండి మేము కొంటామని చెప్పి ఒక దిక్కు అంటున్నారు. రైతులు రేపు పంట పండించిన తర్వాత అయోమయ పరిస్థితి రావద్దు, రైతులు ఆర్థికంగా ఇబ్బందిలో పడకూడదు, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెప్పి మనం కోరుతా ఉన్నాము. రేపు వరి ధాన్యం పండించిన తర్వాత మీరు వాళ్ళు కొనకుంటే రోడ్ల మీకు రావాలి, వాళ్ళు సంతోషించాలని చెప్పి చూస్తా ఉన్నారు. జరిగింది మూడు రోజులు అయిపోయి ఆరుగురు మంత్రులు పోయి వరి ధాన్యం కొనాలని చెప్పి అక్కడ కూర్చుంటే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మరి రైతుల పట్ల ఏ విధంగా వ్యతిరేకత ఉంది? If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.